వైశాఖ పురాణము పదవ అధ్యాయము పూర్వకాలంలో మా తండ్రి కాలానుకరణంగా చనిపోయిన తర్వాత పిశాచమై రేవానది తీరమందు పర్యటిస్తూ ఆకలి దాహం వల్ల శ్రమపడుతూ అలసిపోయి తన మాంసాన్ని తానే తింటూ తిండి లేక సృషించుల శరీరం కలిగి ఒక బూరుగు చెట్టు కింద నివసిస్తూ ఉండేవాడు ఆకలి చేత దాహం చేత పూర్వజన్మమునందు చేసిన పాపకర్మల చేత బాధపడుతూ ఆ పిశాచం యొక్క కంటంలో చిన్న రంధ్రం కలిగి తర్వాత పెద్ద గాయమై దానితో బాధపడుతూ దగ్గరలో ఉన్న సరస్సులో ఉన్న నీటిని తాగలేక ఎంతో బాధపడుతూ ఉండేవాడు రేవానది తీరం నుండి వెళ్తూ ఉండగా మార్గమధ్యలో ఉన్న బురుగు చెట్టుకు సమీపంలో తన మాంసం తానే తింటూ అరుస్తూ బాధపడుతూ విచారిస్తున్న పిశాచాన్ని చూశాను నేను ఆ పిశాచం అంతటితో నన్ను చూసి చంపడానికి వచ్చింది కాని నా తేజస్సు వల్ల భయపడిపోయి ఏమీ చేయకుండా పారిపోయింది నేను హృదయంతో భయపడకమని పిశాచానికి అభయమిచ్చాను నాయనా నువ్వు బాధపడుకు లేక నీవు కష్టపడుతున్న కారణాన్ని చెప్పు అని నేను అడిగాను దానికి ఆ పిశాచము నన్ను అతని కుమారుడిగా గుర్తుపట్టి ఇలా చెప్పడం మొదలుపెట్టింది పూర్వకాలంలో భూవర్మను పురంలో సంస్కృతి అనే వంశంలో మైత్రుడు అనే పేరుతో జన్మించాను నేను తపము దానము విద్య యాగములలో అభిలాష కలవాడినై సమస్త విద్యలు నేర్చుకుని ఇతరులకు వైశాఖ మాసంలో అన్నదానం మాత్రం చేయలేదు భోజనం చేసే సమయంలో వచ్చిన అతిథికి కనీసం పిడికెడు భిక్ష అయినా పెట్టలేదు బ్రాహ్మణోత్తమ అందుకే ఈ పిశాజు జన్మ ఎత్తి ఇలా కష్టపడుతున్నాను వేరే కారణం ఏమీ లేదు నిజాన్ని తెలియజేశాను నా గృహంలో మిక్కిల కీర్తివంతుడైన శృతదేవుడు కీర్తివంతుడకు నా కుమారుడు ఉన్నాడు వైశాఖ మాసంలో అన్నదానం చేయకపోవడం వల్ల నీ తండ్రి పిశాజు జన్మ ఎత్తాడని నా కుమారునితో చెప్పు అలాగే నీ జనుకుని నర్మదా నదీ తీరములా పిదాచాలా ఉండడం నేను చూశానని బురుగు చెట్టు కింద తన మాంసాన్ని తానే తింటూ పుణ్యలోక ప్రాప్తి లేక కష్టపడుతున్నాడని వైశాఖమాసమున సూర్యోదయ కాలమందు స్నానం చేసి నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని పూజించి జలాన్ని నా కోసం పితృతర్పణ చేసి సద్గుణ శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడికి ఆ జలాన్ని దానం చేస్తే నేను పాప విమోచుణ్ణి విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటానని తెలియ్యి అన్నాడు ఈ విధంగా చేయడం వల్ల అతనికి సర్వశుభాలు కలుగుతాయని తెలియజెయి అన్నాడు తండ్రి మాటలకు శృతదేవుడు చాలా విచారం పొంది వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి బాధపడుతూ కనుల వెంట నీరు గారుస్తూ తండ్రి నేను నీకు పుత్రుడను దైవవశం వల్ల నేను ఇక్కడికి వచ్చాను బ్రాహ్మణులు పితృదేవతలకు మోక్షం కలిగే సత్కర్మలను చేయక కర్మభ్రష్టునే సంచరిస్తున్నాను అని చెప్పాడు ఈ రీతిగా తన పుత్రుడకు శ్రుతదేవుడు రావడం వల్ల అతను ఎంతో సంతోషించి కుమార నీవి తీర్థంలో శీఘ్రముగా పూర్తి వుకుని గృహానికి వెళ్లి సూర్యుడు మేషరాశిలో ఉండగా శ్రీహరికి అన్నాన్ని భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించి సద్బ్రాహ్మణుడికి కన్యాదానం చేసి నీ యొక్క మాంసబంధు తరించి మోక్షాన్ని పొందు అని పలికాడు తండ్రి ఆరతి ప్రకారం తీర్థయాత్రలు సేవించిన తర్వాత ఇంటికి చేరి వైశాఖ మాసమందు అన్న ప్రదానమును చేశాను అందుచేత నా జనకుడు పిశాచ జన్మ నుండి విడవబడి నా వద్దకు వచ్చి నన్ను గడించి ఆశీర్వదించి దివ్యమగు విమానమెక్కి జన్మరహితమైన విష్ణు పద ప్రాప్తిని పొందాడు మహారాజా వైశాఖ మాసమందు చేసే అన్నదానములకు గల ఫలం మితం లేదు కాబట్టి ధర్మాల్లో మిన్నదైనా ధర్మాలతో కూడి ఉన్న సర్వశాస్త్రాలయందు కలిగి ఉన్నదైనా అన్నదాన ఫలితాన్ని నీకు చెప్పాను ఇంకా నీవు వినాలి అనుకుంటే సర్వ ధర్మాలను నీకు సత్యంగా చెబుతాను ఇది స్కాంద పురాణాంతర్గత మగు వైశాఖ పురాణమందు నారద అంబరీష సంవాదమున అధ్యాయము సంపూర్ణం